సో నిగూఢ రహస్యాలు ఈరోజు ఉదయం పార్ట్ వన్ చేసిన అందులో ఫస్ట్ టెంపుల్స్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఇప్పుడు పార్ట్ టూ ఏంటంటే తీర్థయాత్ర స్థలాలు తర్వాత వాటి యొక్క రస రూపాంతర సంయోగం ఇట్లాంటి విషయాలు చెప్పాడాను అంటే ఉమ్మడి సమాజానికి సమూహానికి సంబంధించిన విషయాలు చెప్పాడు ఆ చెప్పే కంటే ముందు ఈరోజు మన గోపి వచ్చాడు గోపి ఒక చక్కటి బుక్ రాశాడు నాకు ఇచ్చాడు నేను చదివాను అతను కూడా నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టెక్నాలజీ అట్లాగే లక్ష్మణ్ వచ్చాడు యూట్యూబ్ ద్వారా పరిచయం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు రీసెంట్గా కండక్ట్ చేసిన ధ్యాన మహాయజ్ఞం అక్కడ నేను ఇచ్చే స్పీచ్ చూసి సంహో వి గాట్ కనెక్టెడ్ సో వాళ్ళ సమక్షంలోనే ఇది రికార్డ్ చేస్తున్నా సో గోపి చంద్ తర్వాత తన సతీమణి చంద్రిక వీళ్ళిద్దరు కలిసి ఒక బుక్ రాశారు లివ్ హండ్రెడ్ పర్సెంట్ అని దాని పేరు సంపూర్ణంగా జీవించడం ఎలా ఈ పుస్తకం ఉన్న కంటెంట్ ఏంటంటే రోజువారీ సమస్యలకి తేలికైన ఆచరణాత్మకమైన జీవన విధానం అనేది దాని మూలం సో ఎవరికన్నా ఆ పుస్తకం ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అతని దగ్గరే ఉన్నాయి అమెజాన్లో ఎక్కడా లేవు సో డిస్క్రిప్షన్లో అతని నెంబర్ పెడతాను సో దయచేసి మీరు కాంటాక్ట్ చేయండి సో ఓషో బాబాయ్ దాని గురించి డిస్క్రిప్షన్ అక్కర్లేదు పొద్దున చెప్పినట్టు అదొక మేలుజాతి డైమండు తన జీవితంలో లక్షా యాభై వేల పుస్తకాలు చదివాడని తనే చెప్పుకున్నాడు అంటే ఎంత ఓపిక చాలా ఎర్లీ ఏజ్లో ఒకనొక సందర్భంలో తనే చెప్పాడు తనకు పది సంవత్సరాల వయసు వచ్చేలోపే హీ మైట్ హ్యావ్ను రీడింగ్ ఫ్రటెక్ నిషే అండ్ పాల్ సాత్రి అండ్ ఆల్ దోస్ పీపుల్ అంటే చాలా ఎర్లీ ఏజ్లో తన అన్వేషణ మొదలవ్వడం వల్ల చాలా ఎర్లీ ఏజ్లో అది పూర్తయింది ఇంకా ఓషో చెప్పిన బాబాయ్ చెప్పిన విషయమే నేను మళ్ళీ చెప్తున్నా లక్ష యాభై వేల పుస్తకాలు చదివానని చెప్పిన బాబాయే ఈ మధ్య నేనేమి చదవడం లేదు అని కూడా చెప్పాడు అంటే ఎక్కడో చోట ఎవరైనా ఏదైనా వదిలేయవలసిందనేది అనేది ఒకటి సో లెట్స్ గో టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బుక్ ఇందులో సెకండ్ చాప్టర్ తీర్థయాత్ర స్థలాలు దాని రూపాంతర సంయోగం రసయోగం అనే దాని గురించి ఇప్పుడు పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్లో ఏవైతే అతను చెప్పాడో ఆ రోజుల్లో అవి నిజంగా వండరు కానీ ఇప్పుడు గూగుల్లో భూమి మీద ఉన్న వండర్స్ అని కొడితే చాలా వచ్చేస్తాయి సో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అప్పుడున్న పుస్తకాల్లో అతను చదివి దాన్ని అర్థం చేసుకొని అప్పుడు తన ఎదురుగా ఉన్న తన ఆరాధించే వాళ్ళు భక్తులకు ఈ విషయం చెప్పాడు శిష్యులకి ఇందులో ఏం చెప్పాడంటే ఈస్టర్ ఐలాండ్ గురించి చెప్పాడు అలా చెప్పడానికి కారణం ఉంది అంటే ఏ ప్రదేశమైనా మనుషులతో సంబంధం కలిగి ఉంటుంది అక్కడికి తీసుకెళ్తున్నాడు ఈ ఈ చాప్టర్లో అంటే ఒక పుణ్యక్షేత్రం ఉంది ఉత్త పుణ్యక్షేత్రం ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా మనుషులు దానికి కనెక్ట్ అయ్యే ఉండాలి అదర్వైజ్ పుణ్యక్షేత్రానికి ఏ విలువ ఉండదు అనేది చెప్పడానికి ముందు తన ఉపోద్ఘాతంలో ఇలా ఉందన్నమాట పసిఫిక్ మహాసముద్రంలో ఈస్టర్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం ఉంది అక్కడ ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న పెద్ద రాతి విగ్రహాలు వేయున్నాయి ఇప్పుడు ఆ దేవి జనసాంద్రత కేవలం రెండు వందలు ఆ దేవిని మొదటిసారి కనుక్కున్నప్పుడు అది ఎంత చిన్న దీవి అంటే అక్కడ రెండు వందల మందికి సరిపడే దానికంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి చేయలేమని దాని సంఖ్య ఎప్పుడూ అక్కడ అంతకు మించి ఉండకూడదని అట్లా ఒక నిర్ణయం చేశారనమాట కానీ ఆ విగ్రహాలు పెట్టిన రోజుల్లో అక్కడ జనసాంద్రత రెండు వందలు కాదు చాలా ఎక్కువ ఉండి ఉండేది అది ఒక మిస్టరీ అంటే హిడన్ మిస్టరీస్లో అదొకటి ఉంది అట్లాగే బాబాయ్ ఒక వ్యాఖ్యానం చేశాడు కానీ దాని పేరు చెప్పలేదు అది నేను చెప్తున్నాను సెంట్రల్ ఆసియాలో దీనికి సరి సమానంగా దిగ్భ్రమ కలిగించే ఇట్లాంటి స్థలమే ఇంకోటి ఉంది ఇది విమానాశ్రయంలో ఉపయోగపడటానికి ఉద్దేశించబడి ఉంటుంది ఎందుకు దాని ప్రస్తావన ఇందులో లేదు అది నేను ఆల్రెడీ చదువున్నాను చూసిన నజ్కా లైన్స్ అని కొడితే మనం యూట్యూబ్లో నజ్కా నజ్కా లైన్స్ ఎన్ఏ జెడ్ కే అని కొడితే వస్తుంది సో దాని స్పెషాలిటీ ఏమిటి అంటే ఇప్పటికీ అక్కడ మనుషులు లేరు మనుషులు పోవడానికి యాక్సెస్ లేదు పూర్తి కొండల గుట్టల మధ్యన కంప్లీట్ డ్రై ల్యాండ్ వాటర్ బాడీస్ లేవు చిన్న గడ్డి మొక్క కూడా మొలవదు కానీ రీసెంట్గా టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఎత్తు మీదకి డ్రోన్ పంపించి లేదా హెలికాప్టర్తో చూస్తే అప్పుడు నజకా ఒక ఇంపార్టెన్స్ తెలిసింది చాలా పెద్ద 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 స్కెచ్లు ఉదాహరణకు ఒక చిన్న పెన్నుతో ఇట్లా ఒక బొమ్మ వేసామనుకో ఆ బొమ్మ కంటే నువ్వు పెద్దగా ఉన్నందుకు ఆ బొమ్మ కనిపిస్తున్నది అట్లా కాకుండా అది వంద ఫీట్లు బై వంద ఫీట్లు ఉందనుకో దాని దగ్గర కూర్చుంటే నీకేం కనబడదు అంత పెద్దదాన్ని చూడాలంటే నువ్వు చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది సో నస్కా లైన్స్ అనేవి చాలా వందల ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ అయినప్పటికీ చాలా సంవత్సరాలు అది ఎందుకు తయారు చేశారు ఆ పెద్ద పెద్ద బొమ్మలు ఎవరి కోసం ఇక్కడ ఒక చిన్న విషయం హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే పెద్దగా హెచ్ రాయాలి కదా ఏదైనా భూమి మీద పెద్దగా రాయబడిందంటే పైనుంచి ఎవరినో ఇన్వైట్ చేస్తున్నట్టు లెక్క మనం కింద ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఎవ్వడు ఒక వంద ఫీట్లో ముగ్గేయ్యాడు రీసెంట్గా నేనే వేశాను కేసీఆర్ది బొమ్మ లేకపోతే వైఎస్ జగన్ పెద్ద బొమ్మ ఎంత ఎనభై ఫీట్లు బై ఎనభై ఫీట్లు అది కిందికి చూస్తే ఏమీ కనబడదు ఆ బొమ్మ వేసి దాన్ని డ్రోన్ కెమెరాతో తీస్తే ఎదురుగున్న స్క్రీన్ మీద అందరూ చూశారు నేను అప్పుడు మా ఫ్రెండ్తో స్క్రీన్ మీద చిన్నగానే కనిపిస్తుంది అంతే వేసుకుంటే అయిపోతుంది కదా కానీ ఆ డ్రోన్ కెమెరాలో ఆ బొమ్మ పక్కన వీళ్ళంతా పడుకున్నారు ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది వెతుకులాడండి నేను కూడా పడుకుని ఒక వీడియో ఉంటుంది అది ఎట్లా జూమ్ అవుట్ అయ్యి పైకి వెళితే అప్పుడు తెలుస్తుంది వైఎస్ జగన్ ఒక ఇంటికి ఎంత ఉంటుందో అంత ఉంటుంది నేను సో ఇక్కడ విషయం ఏం చెప్పాలనుకుంటున్నా ఐఎమ్ పొలిటికల్ నాకు పాలిటిక్స్తో ఏ సంబంధం లేదు ఆర్ట్ కోసం పోయాను అక్కడికి ఒక పెద్ద డ్రాయింగ్ ఉంది అంటే అది పైనుంచి ఎవరో చూడ్డానికి లేదా పైనుంచి వచ్చే వాళ్ళకి ఒక సంకేతం కోసం వేసి ఉంటారు అనేది ఒక హిడెన్ మిస్టరీ దాంతోపాటు చాలామంది ఫ్లైట్స్లో ఇప్పుడు జర్నీ చేసే ఉంటారు పోనీ యూట్యూబ్లో చూడండి ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు దాదాపు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న ఫ్లైట్ దాని టైర్ భూమి గుద్దుకుంటుంది ఆ గుద్దుకున్నప్పుడు ఒక బలమైన మార్క్ పడుతుంది ఆ బలమైన మార్కు నార్మల్గా పడే అవకాశం లేదు ఏదో బరువైనది ల్యాండ్ అయితే తప్ప అట్లా ఆ నజ్గా లైన్స్ చాలా బలమైన స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి అవి ఎట్లా ఉంటాయి హఠాత్తుగా నేల మీద పడి అట్లా అంతరించిపోయి ఉంటాయి అన్నమాట అంటే ఏదో పడి ఏదో పైనుంచి దిగి ఆ భూమి మీద బలమైన టైరో లేకపోతే ఏదో టచ్ అయ్యి అట్లా అట్లా అది మళ్ళీ పైకి ఎగిరినప్పుడు ఆ గీత అట్లా మాయమైంది ఇది స్పష్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే వీడియోలో ఇందులో ఏ ఫేక్ లేదు ఇంకోటి ఇప్పుడున్న మానవుడు అవి చేయలేడు అంత బొమ్మలేదు ఆ తర్వాత లాస్ట్ నస్కాలయన్స్ గురించి ఇది ఈ పుస్తకంలో లేనిది నేను చెప్తున్నాను నాకు తెలిసింది ఇది ఒక్కటి ఈ పుస్తకంలో అదే నస్కాలయన్స్ ఉన్న ఏరియాలో ఒక పెద్ద కొండ మీద ఒక వ్యోమగామి బొమ్మ కూడా ఉంది అంతే విషయం అంటే ఇప్పుడున్న మాడ్రన్ ఆస్ట్రోనాట్ ఎలా ఉంటాడో అటువంటి ఒక డ్రాయింగ్ ఉంది అది ఎందుకు ఉందో నాకు కూడా తెలియదు మేబీ నాలా అంటే ఒక మెంటల్ ఆర్టిస్ట్ చేశాడో సరదాగా తెలియదు ఇదొకటి బాబాయ్ ఈ పుస్తకంలో ఈ చాప్టర్లో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఏదైనా ఒక నమూనా ఉంది అంటే దాని వెనుక ఒక నిగూఢ రహస్యం అది తయారు చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ తర్వాత జనరేషన్స్ దాన్ని పట్టించుకోకపోవచ్చు అనేది కన్వే చేసేయడానికి ఈ చాప్టర్ అంతా ప్రయత్నం చేశాడు ఆయన దానికి చాలా విస్తృతమైన ఎగ్జాంపుల్స్ చాలా బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ అవి కూడా నేను కొంత టచ్ చేసి ప్రయత్నం చేస్తాను బాబాయ్ తన మాటలు ఇట్లా చెప్పాడు ఈ ఇరవై అడుగుల ఈస్టర్ ఐలాండ్ విగ్రహాలు ఎందుకున్నాయి అని ఎవరికి తెలియకపోయినా వాటికి అర్థం అర్థవంతం కాకపోయినా వాటి పూర్తి నమూనాని ఆకాశ నుంచి గమనిస్తే కొన్ని చిహ్నాలు రహస్యపు సందేశాలు సూచనలు ఉన్నాయి ఆ సంకేతాలను చంద్రుడి నిందే చదవగలరు ఆ విగ్రహాలను ఆకాశ నుంచే ఆకాశ నుంచి చూడనంత వరకు వాటి ఉపయోగం ఏమై ఉంటుంది అని మనం ఊహించలేకపోయాం అవి కేవలం విగ్రహాలుగానే ఉన్నాయి ఈనాటికి దట్స్ వాట్ హీ సెయింగ్ దాంతోపాటు టెహరాన్లో ఒక పెట్ట దొరికిందంట ఆ ఇనుపపెట్టె గురించి పర్సనల్గా భగవాన్ బాబాయి ఎవరితోనూ మాట్లాడాడు అంటే దాని గురించి ఎంక్వైరీ చేశాడు ఆయన అది చెప్పుకున్నాడు ఆయన ఏం చెప్పాడు ఆ ఇనుపెట్టె గురించి మూడు నాలుగు రోజుల క్రితమే నేను మాట్లాడాను దాన్ని బ్రిటిష్ మ్యూజియంలో చాలా కాలం పాటు పెట్టారు చాలా సంవత్సరాల వరకు అది అక్కడ పడి ఉంది అది ఎందుకుందో ఏమిటో తెలియదు అది రెండు వేల సంవత్సరాల క్రితం టెహ్రాన్లో వాడబడిన ఒక రకమైన బ్యాటరీ అని ఇప్పుడు కనుక్కున్నాడు సో అకార్డింగ్ టు మోడర్న్ టెక్నాలజీ బ్యాటరీ ఇప్పుడు కనుక్కున్నాం నో ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇది పుస్తకంలో లేనిది నా సమాచారం చెప్తున్నా ఎట్లయితే ఒకప్పుడు చీర ఫ్యాషను అటువంటి చీర మళ్ళీ ఇరవై వేల తర్వాత మళ్ళీ ఫ్యాషన్ అయినట్టు అంటే ఇట్స్ రెప్యుటేషన్ ఇప్పుడు నేను ఎప్పటి నుంచో గడ్డం పెంచుకుంటున్నా ఇప్పుడు రీసెంట్గా వీడియోస్ ధనుష్ పెద్ద జుట్టు పెట్టుకుని గడ్డం పెంచుకున్నాడు అంటే ఏదో రోజు హీరోలకి రెండు అడుగుల గడ్డం ఉంటుంది మనం అటువంటి సినిమా చూస్తాం ఎందుకంటే మెల్లగా వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ క్లీన్ చే వస్తుంది ఇస రెపిటేషన్ అట్లా టెక్నాలజీ మనం అనుభవిస్తున్నది ఒకప్పుడు భూమి మీద ఉండి అంతరించిపోయి ఉండొచ్చు అంటే అది లేదని చెప్పడానికి లేదు రెండవది దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పిరమిడ్స్ నిర్మించారు ఇప్పటికీ మనిషి సాల్వ్ చేయలేని ఒక మిస్టరీ పిరమిడ్ బాగుంది పిరమిడ్ యొక్క సైజు లెంత్ నేను ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయినా పదమూడు ఎకరాలు ఇంటూ పదమూడు ఎకరాల లెంత్ ఉంది అది పదమూడు ఎకరాలు ఇంటూ పదమూడు ఎకరాల బాక్స్ అది సో అంత పెద్ద సైజులో కట్టాలన్న ఆలోచన రావడమే చాలా వింత చేష్ట రెండవది జస్ట్ పైనుంచి కొన్ని వేల సంవత్సరాలు దాన్ని చూశారు బయట నుంచి చూశారు అందరు అనుకున్న ఇట్స్ జస్ట్ రాళ్ళని పేర్చారని రాళ్ళని ఎట్లా పేర్చారో మళ్ళీ సంగతి ఇప్పటికి అర్థం కాలేదు అది రీసెంట్ టైమ్స్లో ఎవరో అటువంటి పిరమిడే కట్టాలని ట్రై చేస్తే హెలికాప్టర్ కూలిపోయిందట ఆ రాయి మోయలేక ఒక లేయర్ వరకు ఓకే రెండో లేయర్ ఓకే మూడో లేయర్ ఓకే పోనీ కట్టారే అనుకుందాం రీసెంట్ డెవలప్మెంట్ అంటే వందేళ్ల క్రితమే తెలిసింది పిరమిడ్లో ఎవరో అనుకోకుండా ఒక హోల్ చేస్తే ఆ హోల్ లోపల నుంచి తొంగి చూస్తే లోపల చాలా పెద్ద పెద్ద ప్రదేశాలు ఉన్నాయని కారిడార్ ఉంది క్వీన్స్ ఛాంబర్ ఉంది కింగ్స్ ఛాంబర్ ఉంది గ్యాలరీ ఉంది దాంతోపాటు రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది దాంట్లోకి అట్లా 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 వెళితే ఒక వన్ ఫీట్ బై వన్ ఫీట్ బాక్స్ సైజ్ హోల్ ఉంటుంది అది ఇప్పుడున్న మాడర్న్ టెక్నాలజీతో కూడా కొట్టడం కష్టం ఎందుకంటే అది స్ట్రేట్గా లేదు అది కర్వేచర్లో ఉంది సో డివియేట్ అవుతున్నా కానీ బాబాయ్ చెప్పిన విషయానికి సంబంధించి నేను కన్వే చేయాలని ట్రై చేస్తున్నా అదేమిటంటే పిరమిడ్ కట్టిన వాళ్ళకి తప్ప మనకెప్పటికీ ఆ రహస్యం తెలియదు మనం ఒక కంక్లూషన్కి రావచ్చు యాజ్ ఏ మోడ్రన్ సైంటిఫిక్ అప్రోచ్తో మోడర్న్ సొసైటీలో ఒక భాగంగా కానీ అది ఎందుకు కట్టారు అన్న ఆలోచన ఎప్పటికీ నిగూఢంగానే ఉండిపోతుంది అనేది బాబాయ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత పేజీ నెంబర్ నలభై తొమ్మిదిలో పుణ్యక్షేత్రం అనే కాంటెక్స్ట్లో కొన్ని మాటలు చెప్పాడు ఆయన సో పవిత్ర యాత్రా స్థలమైన తీర్థం ఇప్పుడు తీర్థం అనే పదం మనందరూ తెలుసు దేవాలయానికి వెళ్తే తీర్థం వస్తారు ఆలోచించండి అట్లాగే ఓ పుణ్యక్షేత్రాన్ని కూడా తీర్థం అంటున్నారు ఒక సాటి లేని శోధనా ఫలితం పురాతన నాగరికత సృష్టించిన లోతైన చిహ్నం నేటి నాగరికత ఆ స్థలాల ప్రాముఖ్యత గురించిన ఎరుకను కోల్పోయింది ఇది అంటే ఎనీథింగ్ సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ ఒక పద్ధతి ఎవరి మనసులో మొదట పుట్టిందో ఏ సమాజానికి మొదట పరిచయం ఆ సమాజం దాన్ని వాడే పద్ధతి వేరు కానీ ఆ సమాజం అంతరించిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి దాని శకలాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి సో దే ఇట్ దే యాడ్ దేర్ ఓన్ ఇమాజినేషన్ టు దేర్ దేర్ రియాలిటీ అందుకని మిల్ల మెల్లమెల్ల మిల్ల అది మిల్ల మూఢ సాంప్రదాయం లాగా పరిణమిస్తుంది దాని మూలం ఎక్కడో కొట్టుకుపోతుంది సో ఈ రోజుల్లో పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక ఆచారమైంది పుణ్యక్షేత్రాలను ఎందుకు నిర్దేశించారు వాటి ఉపయోగం ఏమిటి వాటిని ఎవరు చేశారన్నది తెలుసుకోకుండానే వాటిని మనం పాటిస్తున్నామని బాబాయ్ చెప్తున్నాడు అటు కూడా ఉంది దీనికి అనుసంధానంగానే సో మన నాగరికత పవిత్ర స్థలమైన పుణ్యక్షేత్రం యొక్క అర్థం ప్రయోజనం గురించిన జ్ఞానాన్ని కోల్పోయింది అని మనం తెలుసుకోవాలంటున్నాడు తద్వారా తెలుసుకోకపోతే పుణ్యక్షేత్రాలకు పోతాం వస్తాం ఆ జ్ఞానం మనం కోల్పోయామనుకుంటే దాని నిజమైన జ్ఞానం ఏమిటి యాక్చువల్గా తన గురించే చెప్తున్నాడు హీ వాంట్స్ టు నో అండ్ ఈ న్యూ ఇట్ ఇప్పుడు వెళుతున్న వాళ్ళకి పుణ్యక్షేత్రాల యొక్క మూలం తెలియదు ఒక గాలి ఎందుకు ఎందుకుందో తెలియదు మూల విరాట్టు ఎగ్జాక్ట్గా అన్ని మీటర్ల కొలతలున్న గదిలో ఎందుకుంటుందో తెలియదు గర్భగుడి అనేది చివరిలో అట్లా దేవాలయం అంతా చాలా బ్రైట్గా ఉండే గర్భగుడి అట్లా చీకట్లో ఎందుకు మగ్గుంటుంది తెలియదు లేకపోతే ఆ చుట్టుపక్కల ఒక ప్రాకారం కానీ లోపల మరొక ప్రాకారం కానీ లోపల ఒక టెంపుల్ కానీ టెంపుల్ లోపల గర్భగుడి ఎందుకు ఉంటుంది గర్భగుడిలో విగ్రహం ఉంటుంది దీని వెనుక ఉన్న ఆ కన్స్ట్రక్షన్ మెథడాలజీ యూనివర్సల్లీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంది సో మస్జిద్ దీనికి సపరేట్ చేయొచ్చు ఎందుకంటే మస్జిద్లో దేర్ ఈజ్ నో గాడ్ మీరు ఇంకొక విషయం ఇది పుస్తకంలో లేనిది నేను చాలా క్లుప్తంగా చెప్తా ఇప్పుడు మనకి హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ద్వాదశ లింగాలు ఉన్నాయి సో అందరూ వెళతారు అంటే పన్నెండు అందులో శ్రీశైలం ఒకటి ద్రాక్షారం మనకు తెలుసు అయితే దీన్ని ఒక ఆర్డర్లో దర్శించాలి చాగంటి గారు చాలా బాగా చెప్పారు దీని గురించి అదొక్క స్పీచ్ నాకు నచ్చింది చాగంటి గారు సో ఒక ఆర్డర్లో దర్శించాలి సో పంచభూతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ అంటే మన అరుణాచల క్షేత్రం అగ్నిలింగం అట్లా వాయులింగం ఉంటుంది అట్లా ఇంకేదో లింగం ఉంటుంది నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గుర్తులేదు ఇంటర్నెట్లో ఇప్పుడు కొడితే కనిపిస్తుంది నేను చూడను మీరు చూసుకోండి సో ఫైనల్గా దర్శించే లింగం నన్ను ఆకర్షించింది దాని డిస్క్రిప్షన్ అదేంటంటే యజమాన లింగం అనమాట అంటే ప్రకృతిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని దర్శిస్తూ రకరకాల విషయాలని దైవికమైన విషయాల్ని అర్థం చేసుకుంటూ ఫైనల్గా ఆ మనిషి ట్రాన్స్ఫామ్ అయ్యి యజమాన లింగం ఉన్న టెంపుల్కి వచ్చాడు యజమాన లింగం అంటే ఏంది ఆ గర్భగుడిలో లింగం ఉండదు వెళితే వాడే లింగం అనమాట అక్కడ అంటే స్వయంభు నువ్వు అక్కడైత ఎవడు వెళుతున్నాడో వాడే దేవుడు ఇంకొకటి ఒక్కసారి యజమాన లింగం వెళ్ళి నువ్వు గర్భగుడిలోకి ఎంటర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక జీవితంలో ఏ టెంపుల్ దర్శించాల్సిన అవసరం లేదు బికాజ్ వేరెవర్ యు ఆర్ లివ్ యాజ్ ఎ గాడ్ ఆర్ గాడ్లీ పర్సన్ కానీ ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండు నేను ఇప్పటి వరకు అరుణాచలం ముప్పై సార్లు పోయి వచ్చాను అన్నాడు సో నేను ఈసారి పోయి మంచిగా ఇంకా మళ్ళీ పోకు అంటే కోపం వచ్చింది అంటే తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి వస్తూ జైన సాంప్రదాయం గురించి అంటే భగవాన్కి జైన సాంప్రదాయం మీద కాస్త ఎక్కువ ఆసక్తి ఎందుకంటే హీ వాజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ జైన్ మనం ఇంటర్నెట్లో లేని కొంత సమాచారం చెప్తున్నాడు లేదా మనం సర్చ్ చేయం అవి ఇప్పుడు నేను ఒక పేరు చెప్తే చాలామంది విని ఉండకపోవచ్చు సామవేద శిఖర్ నేను కూడా ఫస్ట్ టైం ఈ పుస్తకం ద్వారానే తెలుసుకుందా సో సామవేద శిఖర్ అనే ప్రసిద్ధి చెందిన జైనుల తీర్థయాత్ర స్థలం ఒకటి ఉంది ఇరవై నాలుగు మంది జైన తీర్థంకరుల్లో ఇరవై రెండు మంది అక్కడే చనిపోయారు కదా బాగుంది సో వారి శరీరాన్ని అక్కడే వదిలేరు సో ఇదంతా ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్టు మనకు అనిపిస్తుంది లేకపోతే ఇరవై రెండు మంది అలా చచ్చిపోతారా రెండవది ఆ ఇరవై రెండు మంది ఒకే జనరేషన్ కాదు రకరకాల జనరేషన్స్ రకరకాల శతాబ్దాల్లో ఇరవై రెండు మంది ఒకే చోట చనిపోవడం అసాధ్యం అందున ఒక చావుకి మరొక చావుకి మధ్యలో చాలా కాలం ఉంది జైనులు చెప్పేది మనం నమ్మేటట్లయితే మొదటి తీర్థ తీర్థంకరుడికి ఇరవై నాలుగవ తీర్థంకుడికి మధ్య వందల వంద వేల సంవత్సరాల తేడా ఉంది అంటున్నాను సో ఇరవై రెండు మంది అదే స్థలంలో చనిపోవటం కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటూ ఇప్పుడు హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇస్లాం కాబా అనేది మనకు తెలుసు మహమ్మదీయుల ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలం ఇక్కడ ఇంకొకటి ఉంది మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తీర్థయాత్రా స్థలాలు ఉన్నాయి వాటి మధ్య తేడాలు మీరే ఆలోచించండి క్లియర్ డిఫరెన్స్ ఉంది అట్లాగే రిసార్ట్లు కూడా ఉన్నాయి సో మహమ్మదీయుల తీర్థయాత్రా స్థలం కాబా ఇది మొట్టమొదటిసారి ఈ పుస్తకం చదివితేనే తెలిసింది నాకు దో ఐఎమ్ స్టడీయింగ్ కురాన్ దీస్ డేస్ ఆర్ హోలీ బుక్ ఖురాన్ ఎవరినిసల్ట్ చేయద్దు సో మహమ్మద్ కాలం వరకు కాబాలో ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విగ్రహం చొప్పున అంటే మహమ్మద్ ప్రవక్త ఆవిర్భవించే కంటే ముందు లేదా ఇస్లాంని ఒరిజినేట్ చేసే కంటే ముందు కాబాలో కాదు బేసికల్గా మక్కాలో ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ విగ్రహాలు ఉన్నాయి సో ఆ విగ్రహాలన్నీ తర్వాతి రోజుల్లో తొలగించబడ్డాయి లేదా నాశనం చేయబడ్డాయి అకార్డింగ్ టు ఇస్లాం దాన్ని బలవంతంగా అంటే మదీనా నుంచి తిరిగి మక్కాకు వచ్చిన తర్వాత మహమ్మద్ సలల్లాహు ఇలహి వసల్లం ద ప్రాఫిట్ ఇక విగ్రహారాధన చేయకూడదని ఒక హుకూం జారీ చేసి దాన్ని తీసేయించాడు దౌర్జన్యంగా అది వేరే సంగతి ఇక్కడ బాబాయ్ చెప్తున్న పాయింట్ వెరీ ఇంట్రెస్టింగు ఈ కాబా అనేది మాత్రం అట్లే ఉండిపోయింది ఇది నాకు కూడా తెలియదు నాకు కూడా ఇన్ఫర్మేషనే ఆ కాబా లోపట ఒక నల్ల రాయి ఉంది దాన్ని మాత్రం తీసేయలేదు సో మహమ్మదీయుల మతం కన్నా అతి పురాతనమైనది కాబా అంటున్నాడు అంటే కాబా ఈజ్ నాట్ బిల్ట్ బై ముస్లిమ్స్ ఆర్ మహమ్డన్స్ ఇంకొక విషయం కూడా ఉంది వాళ్ళ హదీసుల్లో ఇది నేను చెప్తున్నది బాబాయిది కాదు నా అధ్యయనం నుంచి మీకు ఇంకొక ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా హదీసుల్లో ఇట్ హ్యాస్ రిటర్న్ సమ్వేర్ ఇస్లాం అనేది ప్రాఫిట్ మహమ్మద్తో స్టార్ట్ అవ్వలేదు ప్రాఫెట్ మహమ్మద్తో స్టార్ట్ అవ్వలేదు ఇస్లాం మహమ్మద్ వల్ల విశ్వవ్యాప్తం అయింది కానీ ఇస్లాం ఎప్పటి నుంచో ఉంది సో ఇస్లాంని మొదలుపెట్టిన వ్యక్తి ఆదమ్ అస్సలాం సో ఆ ఆదమ్ అస్సలాం అనే వ్యక్తి ఇండియాలో పుట్టాడు సో ఇస్లాం యొక్క రియల్ ఒరిజిన్ అరబ్ కంట్రీ కాదు ఇండియన్ ఒరిజిన్ అని ఇట్ ఈస్ రిటర్న్ సమ్వేర్ ఇన్ దేర్ ఇంకొకటి అది రీసెంట్ హదీస్ కాదు ఇట్ ఈస్ రిటర్న్ మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అగో సో భవిష్యత్తులో ఇట్లా ఒక గవర్నమెంట్ వస్తుంది లేకపోతే హిందూ ముస్లిం గుడి వెళ్తుంది వాళ్ళకేం తెలియదు బట్ సమ్హౌ దే హ్యావ్ రిటర్న్ అయితే దీన్ని అధ్యయనం చేసిన ఒక వ్యక్తి నాకేం చెప్పాడంటే ఆశ్చర్యం ఏంటంటే ఎట్లా అయితే భారతదేశంలో ఆదమ సలాం పుట్టాడో అట్లా రకరకాల హదీసుల్లో ప్రపంచంలో ఎనిమిది ప్రాంతాల్లో ఆదమ సలాం పుట్టాడని వాళ్ళు చెప్పారు సో వాట్ ఈస్ రైట్ అనేది ఈ భూములంతవరకు తెలియదు రెండోది ఈ విషయాలు ఎటువంటివి అంటే మనుషుల యొక్క మనోభావాలకు సంబంధించినవి మనం దీని గురించి ఏ విధంగా పరుషంగా మాట్లాడినా కోపాలు వచ్చేస్తాయి అందుకని ఈ టాపిక్ ఇక్కడే వదిలేస్తున్నా సో ఓషో బాబాయ్ చెప్పిన విషయాలు చదువుతున్నా సో ఇక్కడ ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇస్లాం చరిత్ర పద్నాలుగు వందల సంవత్సరాలే కానీ కాబాలో ఉన్న నల్లరాయి వందల వేల సంవత్సరాల క్రితంది పురాతనమైంది అంటున్నాడు హౌ వి డోంట్ నో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రాయి మన భూమికి సంబంధించినట్టు కనిపించదు మరి అట్లా భూమికి ఎట్లా వచ్చింది అంటే ఉన్న ఒకే ఒక ప్రతిపాదన ఏమిటంటే అది ఉల్కలో ఒక భాగం అంటే ఏదో అంతరిక్షంలో ఒక ఉల్కాపాతం జరిగి దానికి సంబంధించిన ఒకనొక ముక్క అతి వేగంగా వచ్చి అట్మాస్ఫియర్ని దాటుకొని సర్వే అయ్యి మండిపోకుండా వచ్చి నిలబడ్డది అనమాట హెన్స్ దాని యొక్క అందము కానీ దాని యొక్క కఠిన శిల కానీ దాంట్లో ఉన్న అణువులంత పరమాణం నిర్మాణం కానీ వేరే ఉందని బాబాయ్ చెప్తున్నాడు అతను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చాడో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను అధ్యయనం చేస్తున్న దాంట్లో నాకు కాబా గురించి ఇతను చెప్పింది కరెక్ట్ బట్ ఈ రాయికి సంబంధించి నేను ఇంతవరకు ఇప్పుడు చదువులే ఉల్క చిన్నాభిన్నమైనప్పుడు వేలాది రాతి ముక్కలు భూమిపై పడతాయి విసురుకుని పడతాయి అందులో చాలా వరకు భూమిని చేరకముందే మండిపోతాయి సో మనం రాత్రుళ్ళు నక్షత్రాలు మండిపోవటం చూసినప్పుడు అవి నక్షత్రాలు కావు ఉల్కలు ఎనివే లాస్ట్ ఏమంటున్నాడు భూమిపై ఉన్న రాళ్ళకి ఈ రాళ్ళ ఈ రాళ్ళకి నిర్మాణంలో చాలా తేడా ఉంది కాబా రాయి అట్లాంటిది అని అతను చెప్తున్నాడు నిజానికి ఈ సమాచారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం కానీ వింటే బాగుంది కదా తర్వాత ఇంకొక విషయం చెప్పాడు కాబాలోని రాయి వ్యోమగాములు వేరే గోళంలోని భూమితో సంబంధం ఏర్పరచుకోవడానికి తెచ్చిన పరికరం కావచ్చు అని ఒక లూజ్ ఎండ్ వదిలాడు తీర్థయాత్రా స్థలాల సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఏంటంటే తీర్థయాత్ర స్థలాలను సృష్టించడానికి గల ఒకే ఒక కారణం చైతన్యంతో కూడిన అతిశక్తివంతమైన క్షేత్రాలను సృష్టించడానికి మనిషి చేసిన ప్రయోగం అప్పుడు ఎవరైనా అంతరంగ ప్రయాణం తేలిగ్గా మొదలుపెట్టవచ్చు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు చైతన్యం అనే పదం వాడాడు కాబట్టి ఆ చైతన్యం యొక్క రెండు స్థితుల్ని వివరిస్తున్నాడు బాబాయ్ ఒక నావని రెండు పద్ధతులు నడపవచ్చు ఊహించుకోండి సరి అయిన సమయంలో గాలి వేస్తున్న దిశలో తెరచాపని తెరవడం తెడ్లు వాడకుండా ఉండటం ఒక పద్ధతి అంటే జస్ట్ గాలి వస్తుంది ఆ దిశలో నువ్వు తెరచాపను తెరిచి ఉంచితే తెడ్లు వాడాల్సిన అవసరం లేదు ఆ తెరచాపకి గాలి తగిలి పడవ కొట్టుకపోతుంది రెండవది గాలి వేగానికి అనుగుణ అనుగుణంగా పడవ కొట్టుకపోతుంది ఒకటి ఇప్పుడు కాయాకింగ్ అని ఒక వాటర్ స్పోర్ట్ జరుగుతుంది ఈ సూత్రంతోనే జరుగుతుంది తర్వాత తెడ్ల సాయంతో నావ నడపడం మరొక పద్ధతి అంటే ఇప్పుడు గాలి రావట్లే లేదా గాలి వస్తుంది కానీ గాలి వచ్చే దిశ దిక్కు నువ్వు పోవట్లే పోవాలనుకోవట్లే సో యూ హ్యావ్ టు గో అగైన్స్ట్ ద ఫ్లో అగైన్స్ట్ ద స్ట్రీమ్ అప్పుడు నువ్వు తెడ్డు వాడాలి అంటే చైతన్యొక్క ఒకనొక స్థితి ఎన్ని కష్టాలున్నా ఎదురొడ్డి పోరాడి సక్సెస్ అయినవాడు ఒకడు కష్టాలను అర్థం చేసుకుని ఎటు అటు కొట్టుకుపోయి సక్సెస్ అయిన వాడు ఒకడు సో రెండూ మంచివే తెడ్ల సాయంతో నావ నడపడం మరొక పద్ధతి తీర్థయాత్ర స్థలాలు యాంత్రికంగా చైతన్యం ప్రవహించే ఆ స్థలాలు అని చెప్పి నువ్వు ఆ ప్రవాహం మధ్యలో నిలబడి నీ చైతన్యపు తెరచాపను తెరిస్తే పైన ముందుకు మొదలవుతుంది వేరు చోట కన్నా అట్లాంటి స్థలాల్లో నువ్వు చాలా తేలిగ్గా వేగంగా ఒంటరిగా ప్రయాణం చేయగలవు వేరే చోట నువ్వు తెలియకుండా వ్యతిరేకత నిండిన స్థలానికి చేరుకుంటే తప్పు దిశలో నీ చిరతాపలను తెరిస్తే నీ గమ్యానికి దూరంగా వెళ్ళి తప్పిపోగలవు ఎనివే ఇది ఒక కైండ్ ఆఫ్ ఈసోటెరిక్ ఎవరికి వాడు అర్థం చేసుకోవాల్సిన విషయాలే ఇది సమాచారం ప్రకారం విని ఎంజాయ్ చేయండి అంతే మొత్తం ఈ చాప్టర్లో నాకు చాలా స్టండింగ్గా అనిపించిన అబ్జర్వేషన్ ఇది అంటే మిగతాదంతా సమాచారం దొరుకుతుంది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ భగవాన్ అబ్జర్వేషన్ అదేంటంటే విగ్రహారాధన ఉన్న సాంప్రదాయాలు కొన్ని హిందూ మతం విగ్రహారాధన అస్సలు లేని సాంప్రదాయాలు కొన్ని ఇస్లాం ఒకటి కాస్తో కూస్తో విగ్రహారాధన ని అడాప్ట్ చేసుకున్నది బేసికల్గా ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా విగ్రహారాధన లేదు ఇనిషియల్లీ అట్లాగే జైన బుద్ధిజంలో విగ్రహారాధన లేదు కానీ ప్రపంచం మారుతున్నప్పుడు దానికి అనుగుణంగా మనుషులకు తగ్గట్టు వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చింది ఎట్లాంటి మార్పులు చేర్పులు చేసుకోకుండా నిలిచిపోయింది ఇస్లాం పద్నాలుగు వందల ఇళ్ల క్రితం విగ్రహారాధన లేదు ఇప్పుడు లేదు కథం వాళ్ళకు ఒక కంక్లూషన్ వచ్చేసింది కానీ క్రిస్టియానిటీ కానీ బౌద్ధిజం కానీ లేకపోతే జైనిజం కానీ మెల్లగా బుద్ధుడి విగ్రహాలు చి కూర్చున్నాయి ఇనిషియల్లీ వాటిపై విగ్రహారాధన లేదని ఈ పుస్తకం చదివితే తెలిసింది నాకు అనోదయానికి రెండు పద్ధతులు అన్న కాంటెక్స్ట్ కూడా ఇక్కడ ఒక చోట చెప్పాడు అది నేను జస్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది అందరికి తెలుసు అంటే ఇదేం కొత్తది కాదు బట్ వీ నో బట్ వర్బర్లీ ఆర్స్ యాజ్ ఎ థాట్ వీ నో బట్ నాట్ అన్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే గురువు సాయం తీసుకోవడం ఒకటి అంటే గాలి సాయం తీసుకొని పడవ నడపడం కానీ ఒక్కోసారి గాలి ఎక్కువ వచ్చింది నువ్వు ఆగాల్సిన ప్రదేశం వచ్చింది అయినా గాలి వస్తుంది దిగడం తెలీదు అట్లా కొట్టుకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాస్త ఆటో ఇటో దిగవలసిన ప్లేస్ దాటి ఎక్కడో దిగారు రెండవది ఏంటి ఏ గురువు లేడు ఏ గ్రంథం లేదు ఏమీ లేదు నేను నా ఇంటెలిజెన్స్తో నేను అనుకున్న గమ్యస్థానానికి ఎలాగలో పోతా అన్నవాడు ఈ భూమి మీద చాలా అరుదుగా ఉంటారు సో సాంప్రదాయాన్ని పట్టుకొని జర్నీ చేసేవాళ్ళు ఒక మత గ్రంథాన్ని పట్టుకొని జర్నీ చేసేవాళ్ళు మంత్రాన్ని పట్టుకొని జర్నీ చేసేవాళ్ళు రోజరీని పట్టుకొని ఒక పద్ధతిని మెథడ్ని కుప్పలు కుప్పలు కనిపిస్తారు ఈజీ గాలి వస్తుంది ఆ గాల్లో కొట్టకపో నీకే సందేహం వచ్చినా ఎవడో ఒకటి చెప్తున్నాడు నువ్వు ఆలోచించిన మానే సంవత్సరాలు అయిపోయింది అట్ట కాకుండా ఏవే వద్దు అనుకునేవాడు మొట్టమొదటిసారి ప్రపంచం నుంచి ప్రపంచంలో ఉన్న సమస్త సమాచారం నుంచి తనను తాను పక్కకు జరుపుకుంటాడు దాన్ని నాశనం చేయట్లే అట్లా పక్కకు జరుపుకొని

సో శాస్త్రం సాంప్రదాయం ఉన్న చోట ఖచ్చితంగా రిచువల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు మహమ్మదీయుడు ఖురాన్కి అండ్ హదీస్కి షరియత్కి అగెనిస్ట్గా పోయే అవకాశం లేదు లేదా ఇస్లాం మన క్రిస్టియనిటీలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే హోలీ బైబిల్కి అగెనిస్ట్గా పోయే అవకాశం లేదు జైన్ దర్శన్కి పోడు అగెనిస్ట్గా ఒక జైన్ అలాగే బుద్ధిస్ట్ డాక్టర్స్కి అగెనెస్ట్గా పోడు అట్లా వెళ్ళిన వాళ్ళందరికీ ఒక సింక్ అవుతుంది ఈజీ టు యూనో అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైతే ఇదంతా చెప్తున్నాడో మన ఓషో బాబాయ్ అతనికి శాస్త్రం లేదు హీ డిస్కవర్డ్ ఈజ్ ఓన్ సెల్ఫ్ నువ్వెవరో కనుక్కో అది ముక్తికి దారి అని చెప్పిన రమణ తాతకి అంతకుముందు ఎవరు చెప్పలే హీ డిస్కవర్డ్ ఈజ్ ఓన్ సెల్ఫ్ అట్లా అదొక పద్ధతి ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఒక విషయం చెప్పాడు ఇది నాకు డైరెక్ట్గా సంబంధించింది మా ఊర్లో మాకు పొలం ఉండేది ఆ పొలం నా అదృశ్యవశాత్తుతో నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మేశారు తద్వారా ఇప్పుడు ఏ బాధ లేదు సో ఆ పొలంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయాన్ని ఒకరోజు ఎవరో నిధుల కోసం తవ్వేశారని మాకు తెలిసింది అప్పుడు నేను ఐ వాజ్ స్టడీయింగ్ ఆర్ టెన్త్ ఆర్ ఇంటర్మీడియట్ అప్పుడు ఊర్లో అంతా దాని గురించి చెప్పుకున్నారు మా ఇంట్లో కూడా మాట్లాడుకున్నారు కానీ అప్పుడు నాకేం తెలియలే తర్వాత మా పక్కింటి అంకులు ఇట్లా సరదాగా పిచ్చాపాటి ఉన్నప్పుడు అప్పుడు ఎవరితో ఎవరో ఎవరో అంటుంటే ఒకప్పుడు రాజులు లేతే ఆ ఊరిలో ఉన్న డబ్బున్న వాళ్ళు ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు దాని కింద బంగారు నగలు ఇవన్నీ పెడతారు అని ఒకటి అయితే నాకు వచ్చిన ప్రశ్న ఎందుకు పెడతారని నేను చాలామందిని అడిగాను ఎవరికి తెలియదు కానీ ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే ఎప్పుడన్నా కలరా మసూచ్ లాంటివి అప్పుడు విద్య వైద్య వ్యవస్థ లేదు కాబట్టి అట్లా ఊరంతా నాశనం అయిపోతే మళ్ళీ ఆ ఊరు వెళ్ళడానికి ఎంతో కొంత డబ్బు అవసరం కాబట్టి అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అది దేవుడి నిధి అని చెప్పాడు దాని తర్వాత దేవుడి మాన్యాలు కూడా ఉంటాయి సో ఎవరికైనా తినడానికి తిండి లేకపోతే దేవుడి మాన్యంలో వచ్చి వ్యవసాయం చేసుకుని అట్లా బతుకొచ్చు సో దేవుడు మనిషిని కాపాడుతాడు దానికి సింబాలిక్గా కొన్ని ఎస్టాబ్లిష్ చేశారని నేను సమాచారం మాత్రమే ఇది ఆథెంటికేట్ ఇన్ఫర్మేషన్ కాదు నాకు తెలిసింది చెప్తున్నాను అంతే బాబా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఒకనొక ఇదే కాంటెక్స్ట్ ప్రతి దేవాలయం కింద గుప్త నిధి ఉంటుందని చాలా మందికి ఇప్పుడు సీసీ కెమెరాలు రావడం వల్ల శివుడి మూడో కన్ను రావడం వల్ల ఏం ఎవరు దొవుతలేడు భయపడుతున్నారు లేకపోతే ఇప్పటికీ అవన్నీ ఉంటుండే సో ఒక చిన్న గుప్త నిధి గురించి వ్యాఖ్య చేశాడు భూమిలో నిక్షిప్తపరిచిన గుప్త నిధుల కోసం ఈరోజు కూడా మనుషులు వెతుకుతూనే ఉన్నారు ఉదాహరణకి భూమిపై అత్యంత విలువైన గుప్త నిధి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు రష్యా చిట్ట చివరి చక్రవర్తి ఎక్కడో భూగర్భంలో దాచి ఉంచిన నిధి కోసం అమెరికాలో వెతుకుతూనే ఉన్నారు ఆ నిధి ఉంది అనడం నిజం ఆ చక్రవర్తిని సింహాసంచి తొలగించింది రీసెంట్గా నైన్టీన్ సెవెంటీన్లో ఎక్కువ కాలం కానే లేదు ఒక పటంలో దాని నిక్షిప్తపరి నిక్షిప్తపరిచిన నిర్దిష్ట ప్రదేశం సూచించబడ్డది కానీ ఆ సంక్షిప్త లేఖనాన్ని మామూలు మాటల్లోకి మార్చడం సాధ్యం కాలేదు అట్లాగే గ్వాలియర్ కుటుంబానికి చెందిన నిక్షిప్త నిధులు గ్వాలియర్లోని ఎక్కడో ఉన్నాయి మ్యాప్ ఉంది కానీ ఆ నిర్దిష్ట ప్రదేశాన్ని మామూలు మాటల్లోకి మార్చలేకపోయారు అలాంటి మ్యాప్లన్నీ ఒక రహ రహస్య సంకేతంతో లిఖించబడి ఉంటాయి ఎందుకంటే అవి తప్పుడు చేతుల్లో పడకుండా ఉండడానికి ఇప్పుడు నాకు చిన్న కథ గుర్తొచ్చింది ఒక వ్యక్తి షార్ట్ ఫిల్మ్ తీస్తాను మీరు యాక్ట్ చేస్తారని అడిగాడు ఇది ఎంత థర్టీ సెకండ్స్లో ముగిస్తా అంటే నవ్వుకోవచ్చని సరే అన్న కథ ఏంటంటే చెప్పాడనమాట ఒక ఐదు వేల ఏళ్ల క్రితం ఒక గోడ మీద రాసిన డిస్క్రిప్షన్ అది దాన్ని డీకోడ్ చేసే ఒక శాస్త్రవేత్తల బృందం రకరకాల కంక్లూషన్కి వస్తారు ఫైనల్గా ఆ రోజు ఏం జరిగిందని ఫైనల్గా చూపిస్తూ ఉన్నాడు యాక్చువల్గా ఏంటంటే అలా గోడ మీద వింత రాతలుంటాయి ఐదు వేల ఏళ్ళకి తర్వాత ప్రతియో లేకపోతే ఆ గోడ మీద ఉన్న బొమ్మను ఫోటో తీసుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి ఏదో మనకు అర్థం కాని విషయం చెప్పారు వాయినిచ్ మ్యాన్ స్క్రిప్ట్ లాగా ఫైనల్లీ ఫైనలీ ఈ షార్ట్ ఫిల్మ్లో ఏం రివీల్ చేస్తారంటే ఐదు వేల ఏళ్ళ క్రితం ఇద్దరు ఆదిమానవులు కూర్చున్నారు ఏదో చెట్టు బెరడు తిని ఇద్దరికి మత్తెక్కింది ఆత్రత ఆ తర్వాత అక్కడ ఉన్న బొగ్గు తీసుకుని ఏదో పిచ్చి పిచ్చిగా అంతే అది దట్ ఇస్ స్టోరీ అంటే దానికి ఏం మీనింగ్ లేదు కానీ లాటర్ డేట్లో ఖచ్చితంగా ఒక ఆదిమానవుడు రాసి ఉంటాడంటే ఏదో గొప్పది అనుకోవడంతో ఈ పొరపాటు అంత జరిగింది పేజీ నెంబరు యాభై ఆరులో ఇంతవరకు ఎప్పుడు నేను వినని ఒక ప్రాంతం గురించి చెప్పాడు మీరు కూడా వినుందర్లేదు తెలియదు క్రాస్ చెక్ చేసుకోండి అరేబియాలో అల్ కుఫా అనే ప్రాంతం ఉందంట అల్ కుఫా నాకు బాగా నచ్చింది ఏంటంటే దాని వ్యాఖ్యానం అంతా చదివితే మనకు కిల్ అవుతుంది ఒక్కటే అపరిచితులు ఆ గ్రామంలోకి ప్రవేశించలేరు ఎందుకంటే రూట్ మ్యాప్ ఉండదు మరి ఎవరు ప్రవేశిస్తారు ఎవరైతే నిద్రపోతారో లేదా ఎవరైనా చేతన స్థితిలో ఉంటారో అప్పుడు వాళ్ళకి మనస్సులో దాని రూట్ మ్యాప్ కనిపిస్తుంది వాళ్ళు మాత్రమే పోగలరు అయితే ఆ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది అట్లా రూట్ మ్యాప్ కనిపించినప్పుడు పోయేటప్పుడు ఇంత బియ్యం పప్పు ఇంత అది తీసుకొని పోతే బాగుంటుంది మళ్ళీ అది ఇది ఇంకొక విషయం చెప్పాడు కర్పాత్రి అని ఒక సెయింట్ ఉన్నాడు అతని గురించి నేను చదివాను అతని మీద కూడా ఒక వీడియో చేయొచ్చు అంటే మనకి గుడ్ సెయింట్స్ ఉన్నారు బ్యాడ్ సెయింట్స్ ఉన్నారు క్రుక్కుడ్ సెయింట్స్ ఉన్నారనమాట అంటే సెయింట్స్గా చిలామణి అవ్వడం వేరు ఫేమస్ అవడం వేరు నిజంగా సెయింట్స్ వేరు ఓకే సో ఒక టెంపుల్ గురించి అతను చెప్తాడనమాట అదేంటంటే విశ్వనాథ దేవాలయం అనుకుంటా చూద్దాం ఎక్కడుందో వారణాసిలోని విశ్వనాథుడి దేవాలయానికి భారతదేశంలో నిమ్నకులం వారైన హరిజనులతో గాంధీ ముఖ్య శిష్యుడు వినోబాబా వెళ్ళినప్పుడు ఛాందస బ్రాహ్మణ పండితుడిని కర్పత్రి మీరు ప్రవేశించవచ్చు కానీ మేము ఇంకొక దేవాలయాన్ని కట్టుకోవాలి ఎందుకంటే ఇది అప అపవిత్రమైంది అని చెప్పాడు అంటే నాన్ బ్రాహ్మిణ్ దీంట్లోకి ప్రవేశించడానికి వీలు లేదనేది దాని తాత్పర్యం అయితే గాంధీ అండ్ వినోబాబు ఇద్దరు వెళ్ళారు ఇది రియల్గా జరిగిన స్టోరీ మనకు తెలియదు అంటే మనకు చరిత్ర అంత టచ్ ఉండదు కాబట్టి అయితే వండర్ ఏంటంటే కర్పాత్రి సరదాగన లేదది నిజంగానే మరొక విశ్వనాథ దేవాలయం కట్టాడు అతను సాంప్రదాయబద్ధుడు కాబట్టి కానీ నాగరిక ప్రపంచ పోకడలతో జ్ఞానం లేదు అతనికి ఛాందసవాదుడు కాబట్టి ఇక్కడ విషయం బాబాయ్ చెప్పింది చాలా మిస్టీరియస్ కర్పాత్రి కట్టింది నిజమైన విశ్వనాథం దేవాలయం కాదు ఎందుకంటే ఉన్న దేవాలయాన్ని ఎవరో వేరే మతం వాళ్ళు కులం వాళ్ళు పోయారు కాబట్టి దాని సాంఖ్య కాపాడడానికి ఇది నేను కట్టానని చెప్పుకున్నాడు ఇదొక పద్ధతి రెండవది మహాత్మాగాంధీ భావే వెళ్ళుతుండగా కర్పాత్రి అడ్ చెప్ అడ్డుపడ్డ దేవాలయం నిజమైన విశ్వనాథ్ దేవాలయం అది కూడా కాదు సో ఈ రెండు దేవాలయాలు కాకుండా ఒరిజినల్ విశ్వనాథ్ దేవాలయం అసలు ఉందో ఎవరికి తెలియదు కానీ అది ఒక చోటు ఉంది ఎవరైతే నిజంగా వెళ్ళాలనుకుంటారో అనుకుంటారో అక్కడికి వాళ్ళు మాత్రం వెళ్తారని చెప్పాడు ఇది రియల్ మిస్టరీ మంత్రం అల్ కుఫాకి ఎలాగైతే ఉన్నాయో అట్లాగే విశ్వనాథుడి దేవాలయంలోకి ప్రవేశించడానికి కూడా రహస్య కీలకాలు మంత్రాలు ఉన్నాయి చాలా అరుదుగా అదృష్టవంతుడైన ధ్యాని మాత్రమే ప్రవేశించగలడు సాధారణ గృహస్థుడు ఎప్పుడూ ప్రవేశించలేడు ఎప్పటికీ ఆ దేవాలయంలోకి ప్రవేశించలేడు లేడు ధ్యానులందరూ కూడా ప్రవేశించలేరు అలాగని అసాధారణ అదృష్టవంతులు మాత్రమే ప్రవేశించగలరు కానీ బాబాయ్ అందులోకి పోయాడు అదే చెప్పలేదు మరి ఈ తీర్ తీర్థయాత్ర స్థలాలతో పాటు ఒక రసవాదం ఒక రహస్యం అంటే మిస్టిసిజం లాంటి వాటి గురించి చెప్తూ జైనుల గురించి చెప్పాడు అల్కుఫా అనే ప్రాంతం గురించి చెప్పాడు విశ్వనాథ దేవాలయం గురించి చెప్పాడు ఇప్పుడు సూఫీల గురించి ప్రస్తావన వచ్చింది సో సూఫీ ట్రెడిషన్ ప్రకారం జాగరణ చేయడం ఒక సాంప్రదాయం అట చెప్తున్నాడు బాబాయ్ అది వారి సాధన వారు రాత్రంతా మేలుకొని ఉంటారు ఒక వ్యక్తి తొంభై రోజులు తినకపోతే నిరసిస్తాడు కానీ అతడు చనిపోడు లేదా పిచ్చివాడు కాడు సాధారణ ఆరోగ్యవంతుడు తొంభై రోజులు తేలిగ్గా ఉపవాసం ఉండగలడు కానీ అతను నిద్ర లేకుండా ఇరవై ఒక్క రోజులు కూడా ఉండలేడు ఇది కరెక్ట్ ఆహారం లేకుండా మూడు నెలలు ఉండగలడు కానీ నిద్ర లేకుండా మూడు వారాలు కూడా ఉండలేడు ఇది కరెక్ట్ మూడు వారాలు చాలా సుదీర్ఘ కాలం ఒక్క వారం కూడా నిద్ర లేకుండా ఉండలేడు కానీ అల్కుఫాలో నిద్రపోవడం అనేది అసాధ్యం ఇది బాగుంది ఎక్కడన్నా నిద్ర వస్తుంది భూమి మీద అల్కుఫాలో అంటే ఎవడైతే ఈ రహస్యమయమైనటువంటి మ్యాప్ తనలో మనసులో తెలుసుకొని అక్కడి నుంచి హఠాత్తుగా ఆ ప్రదేశంలోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నిరంతరం మెల్కొని ఉంటావు నీకు ఆకలి కాదు కానీ నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ పోయి ఏం చేస్తాడు మనిషి నేనైతే పోను శ్రీలంక నుంచి ఒక బౌద్ధ సన్యాసిని నా దగ్గరికి పంపారు ఇది బాబాయ్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు మూడు సంవత్సరాలుగా అతను సరిగా నిద్రపోలేకపోయాడు అతని చేతులు పాదాలు ఎప్పుడు వణుకుతూ ఉండేవి సదా చెమట పడుతూ ఉండేవి అతను చాలా కలత చెందాడు ఒక్క అడుగు వేయాలన్నా భయపడ్డాడు అతనిలో నమ్మకం పోయింది అతడికి చాలా వరకు పిచ్చి పట్టినట్లు అయింది విపరీతమైన మత్తు కనిపించేవి కూడా అతను నిద్రపో పోవడానికి సహాయపడేవి కావు అవిశ్రాంతంగా పడుకునేవాడు కానీ నిద్రలో ఎప్పుడు మేలుకొని ఉండేవాడు అప్పుడు బాబాయ్ అతను అడిగాడు సతి యోగం ఎప్పుడన్నా అభ్యసించావా అని ఎందుకంటే బౌద్ధ సన్యాసికి అలవాటు తప్పనిసరి చేశాను అన్నాడు అట్లా అయితే నిద్రపోవాలన్న ఆలోచనను వదిలేయమన్నా ఎందుకంటే ఆనపాన సతి యోగం నిద్రని అసాధ్యం చేసే ఒక అభ్యాసం కానీ అది అభ్యాసంలో తొలిమెట్టు మాత్రమే ఒక్కసారి నిద్ర పట్టడం అసాధ్యమైనప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్య ఇంకోటి ఉంది మొదటి భాగాన్ని మాత్రమే చేస్తూ ఆ చర్యలో రెండవ భాగానికి వెళ్లకుండా ఉంటే నువ్వు నిరసిస్తావు నీకు పిచ్చి పట్టి పట్టవచ్చు లేదా నువ్వు చనిపోవచ్చు లాస్ట్ ఈ కాంటెక్స్ట్లో ఒక్క లైన్ చెప్పి మనం వెళ్దాం లోపల నుంచి ఒకసారి నిద్రను నాశనం చేస్తే నీ చైతన్యపు గుణం ఎంతగా మారుతుందంటే అప్పుడు నిజమైన పురోగతి సాధ్యమవుతుంది ఇది నేను ప్రాక్టికల్గా నిజమని చెప్తున్నా నిద్రపోతున్నప్పుడు నిద్రలోకి జారుకునే స్థితి ఏమిటి అని ఒక టైంలో నేను ప్రయోగం చేశాను నేను చెప్తున్నా అది ఎవరు చేయకపోవడం మంచిది అలా చేయడం వల్ల ఏమిటంటే నిరంతరం మెలకువలనే ఉండే ఒక ఆర్ట్ అనాలా లేకపోతే ఒక స్థితి అనాలా అది మేనిఫెస్ట్ అవుతుంది ఒక్కసారి అది మేనిఫెస్ట్ అయిన తర్వాత ఎన్నికి పోవడం అంటూ ఉండదు ఇంకొక ఐదు నిమిషాల్లో ముగిస్తా ఇందులో చిన్న కథ చెప్పాడు ఎందుకంటే బాబాయ్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ముల్లా నసరుద్దీన్ ఎన్ని కథలు చెప్పాడు రీసెంట్ ఆ రోజు నేను అతన్ని స్పీచెస్ వింటున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ నేను బాబాయ్ని వినడం మానేయాలి కానీ ఎప్పుడు మానేయాలో తెలుస్తలేదు అట్లాంటి సమయం లాస్ట్ విన్న వాటిలో నాకు బాగా గుర్తున్నాయి కొన్ని మూమెంట్స్ సో తన స్పీచెస్లో ఒక ఆర్డర్ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ గంట సేపిస్తాడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఒక జోక్ చెప్పి ట్వంటీ మినిట్స్ ఇస్తాడు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఐదు నిమిషాల్లో చెప్తాడు ఫోర్త్ క్వశ్చన్కి ఒక మాటలో చెప్తాడు ఒక జోక్ చెప్తాడు ఇంకేదో చెప్తాడు ఐదో క్వశ్చన్ ఒక మాటలో పూర్తి చేస్తాడు దిస్ ఇస్ ద ఆర్డర్ స్టెప్స్ అనమాట అందుకే రమణీయంగా ఉంటుంది సో లాస్ట్ ఇట్లా అన్నాడు అనమాట సేమ్ తనదైన స్టైల్లో ద లాస్ట్ క్వశ్చన్ అని వన్స్ ముల్లా నస్ద్దీన్ మెట్ భగవాన్ రజనీష్ అనగానే చిన్న వారి అంతే ఎన్ అఫ్ ఫర్ టుడే అని వెళ్ళిపోయాడు సో ఈ కథ ఏంటంటే ముల్లా నసున్ ఒక గాడిది ఉంది ఆ గాడి తప్పైంది ఎంత వెతికినా దొరకలే ఆ కథ చాలా పెద్దగా ఉంది నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను నిజానికి ఈ ఏ పుస్తకమైన హాఫ్ అన్ అవర్లో రివ్యూ చేయొచ్చు ఈ ఒక్క పుస్తకంలో ప్రతి పేజీలో ప్రతి మలుపులో దేరిస్తాం ఇన్ఫర్మేషన్ ఒక తీసేసి తీసేసేలాగా ఉంది అందుకే ఎక్స్క్యూజ్ మీ ఏమనుకోవద్దు అంటే అలాగని అంటే మనస్ఫూర్తిగా ఏదో ఒకటి చెప్పి ముగించడం నాకు ఇష్టం లేదు ఒకవేళ బోర్ వచ్చింది అనుకో తీసేసేయండి పర్వాలేదు అట్లీస్ట్ గాల్లో ఉంటుంది సో తన గాడిద తప్పిపోయింది ఊరంతా వెతికారు ఊర్లో ఉన్న వాళ్ళంతా గాడిద కోసం వెతికారు వీడు ఎత్తికాడు ములా నసరుద్దీని ఎంత దొరకలేదు అయితే ముల్లా నసరుదీన్ ఒక ఇన్సెట్ కలిగిందన్నమాట అతను నాలుగు కాళ్ళ మీద అంటే రెండు కాళ్ళు రెండు చేతులు పెట్టి గాడి నిలబడ్డాడు నిలబడి గాడిదలాగా కళ్ళు మూసుకున్నాడు అలా గాడిదలాగా ఓనర్ పెట్టాడు పెట్టి గాడిదనే అనుకున్నాడు ఆ తర్వాత ఆ ఎదురు గడ్డి ఉంటే తిన్నాడు అట్లా 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 నడుచుకుంటూ పోయి గుంత దగ్గర నిలబడ్డాడు కళ్ళు తెరిస్తే అక్కడ గాడిద ఉందంటే అందరు అడిగారు ఎట్లా కనుక్కున్నావు నువ్వు అంటే మనిషిగా ఉన్నంత వరకు దొరకలేదు నేను గాడిదవ్వగానే నా గాడిద నాకు దొరికింది బాబాయ్ ఆర్ టూ మచ్ చెప్పాడు ఒక రహస్యం చెప్పాడు ఇది నేను క్రాస్ చెక్ చేయలేదు నాకు తెలియదు నా అనుభవంలో లేదు కానీ చదువుతుంటే బాగుంది ఒకే ప్రాంతం నుంచి ఎన్నో నదులు పుడుతున్నాయి అందులో గంగా నది కూడా ఉంది ఒకటి కానీ గంగా నది నీటిలో ఉండే ఏ లక్షణాలు వేరే నీటిలో లేవన్నాడు ఇది నాకు కొత్త విషయం ఒక రహస్యం చెప్పాడు ఇది కూడా మనకు తెలియదు గంగోత్రి దాన్ని నువ్వు మామూలు కళ్ళతో చూడలేవు నీ యొక్క అంతర్నేత్రంతో చూడాలి చైతన్యంతో చూడాలి ఒకటి ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా రెండవది అసలైన గంగోత్రిని సూక్ష్మ శరీరంతో చూడవచ్చు స్థూల శరీరంతో చూడలేం రెండోది గంగోత్రిని నువ్వు రీచ్ కావాలంటే నీ స్థూల శరీరాన్ని వదిలేస్తేనే నీ స్థూల శరీరం దాంట్లో సంబలితమవుతుంది అన్నాడు ఎందుకంటే గంగోత్రి వైపు ఓన్లీ సూక్ష్మ శరీరాలే ప్రయాణిస్తే అన్నాడు ఈ విషయం నాకు ఏమీ తెలియదు కానీ వినడానికి చాలా బాగుంది ఇప్పుడు ఇంతకుముందు అనుకోకుండా పిరమిడ్ ప్రస్తావన వచ్చింది కదా మళ్ళీ పుస్తకంలో పిరమిడ్ ప్రస్తావన తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ఆరభంలో పిరమిడ్లపై పరిశోధనలు జరుగుతున్నప్పుడు ఒక శాస్త్రవేత్త సహాయకుడు తప్పిపోయాడు వెతకడానికి ఉపయోగించే దీపం సహాయంతో అతడి కోసం అన్ని చోట్ల ఇరవై నాలుగు గంటలు వెతికారు కానీ ఇరవై నాలుగు గంటల వరకు అతను కనిపించలేదు ఇరవై నాలుగు గంటల తర్వాత తెల్లవారుజామున రెండు గంటలకి అతను పిచ్చి పట్టిన వాడిలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అతను ఇట్లా అన్నాడంట చీకటిలో దారి తడము తప్పుకొని తప్ తడుముకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఒక ద్వారం ఉండడం గమనించాను ఇక్కడ పిరమిడ్లు నేను దానిలో నుంచి లోపలికి వెళ్ళగానే నా వెనుక భాగం ఉన్న తలుపు మూసుకుపోయింది వెనక్కి తిరిగి చూస్తే అప్పటికే ఆ దారి మూసుకుపోయి ఉంది కానీ ముందుగా నేను ఆ దారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తలుపు లాంటిది లేదు కానీ నేను ఆ దారిలో ప్రవేశించగానే నా వెనుక తలుపు మూసుకుంది ఒక పెద్ద రాయి దారిని మూసివేస్తూ పైకప్పు నుంచి కిందికి జారింది పెద్దగా అరిచాను కానీ సమాధానం లేదు నాకు నడుస్తూ ఉంటం తప్ప వేరే అవకాశం లేదు నేను చూసిన విషయాలు అట్లాంటి వాటిని వర్ణించడం కష్టం ఇప్పుడు రియల్గా ఒక వీడియో యూట్యూబ్లో ఉంది మీరు చూడండి అదేంటంటే పిరమిడ్లో రీసెంట్గా ప్రయోగాలు జరిగాయి అంటే ఏముందని ఎప్పుడు ఒక ఎంక్వైరీ ఉంటుంది ఒక హోల్ ఉంది ఆ హోల్లోకి రోలర్ పంపించారు అంటే చిన్న అది ఎలాంటి పరిస్థితులు సన్న ఇప్పుడు ఉపగ్రహాల మీదకి పంపించేట్లాంటిది ఒక రోవర్ సార్ రోలర్ రోవర్ అది నాలుగు కాళ్ళ మీద అట్లా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది వీళ్ళు బయట నుంచి ఆ రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నారు ఆ రోవర్కి ఒక లైట్ ఒక చిన్న కెమెరా కూడా ఉంది అది అట్లా హోల్ నుంచి ప్రయాణం చేస్తూ 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 ఇట్లా లైన్ ఆఫ్టర్ లైన్ వెళ్ళిగా ఫైనల్గా ఆ రోవరు ఒక డెడ్ ఎండ్ని రీచ్ అయింది అక్కడ ఒక గోడ ఉంది లిటరల్గా ఒక లాంగ్ షార్ట్లో చూస్తే పిరమిడ్ ఎగ్జాక్ట్లీ సెంట్రల్లో లోవర్ ఒక ఎండు నుంచి జర్నీ చేసి 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 పిరమిడ్ యొక్క మధ్య భాగానికి చేరుకుంది ఇప్పుడు అది మనకు బయట నుంచి కనబడదు రోవర్ రీచ్ అయింది అయితే అక్కడ గోడ ఉంది సరే ఆ గోడ ఉంది కదా అని మళ్ళీ ఆ రోవర్ ఎన్నికి పిలిచారు ఆ తర్వాత మళ్ళీ కొంత టెక్నాలజీ డెవలప్ చేసి ఆ రోవర్కి ఒక చిన్న పుల్ల పెట్టి ఆ పుల్ల ఎండ్కి కెమెరా ఇప్పుడు మనకి ఎండోస్కోపీ చేస్తే ఒక పుల్ల పెడతారు దానికి ఎండ్లో కెమెరా ఉంటుంది అటువంటిది అనుకోండి ఒక కట్టె పుల్ల అంటే దానికి చివరిలో కెమెరా ఉంది లైట్ ఉంది ఇప్పుడు ఆ రోవర్కి తీసుకెళ్ళి దానికి ఒక హోల్ ఉంది ఆ హోల్ లోపటి నుంచి పెట్టి చూస్తే అటుపక్క కూడా ఏమీ లేదు ఏమీ లేనప్పుడు తలుపెందుకున్నది ఇప్పుడు మనం ఒక ఇల్లుంది ఇంట్లో బంగారం ఎంత బంగారం ఉంటే అంత పెద్ద గేట్ ఉంటుంది గుర్తుపెట్టుకోవచ్చు గేటుకి మూడు నాలుగు లాక్లు వేశారనుకోండి దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు నిజంగా ఎవడన్నా ఇంట్లో డైమండ్ ఉండి డోర్ అనుకోండి ఇవ్వడాడు అక్కడికి నువ్వు నాచురల్గా కనిపిస్తే అఫ్ కోర్స్ అంటే అది అయిపోతీస్తుంది అనుకోండి సో అతను ఏం చెప్తున్నాడు అంటే ఆ పిచ్చివాడులాగా ఎవడైతే నిద్ర మానుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ హోల్లో ప్రయాణం చేసి 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 బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే మనము ఎప్పుడూ కని విని ఎరగని వింతలన్నీ నాకు కనిపించాయి ఆ చిన్న వెలుతురులు లోపట అన్నాడు నిజంగా తర్వాతి రోజుల్లో అది బయటపడ్డది అట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అన్నాడు అది నా అనుభవంలోకి వచ్చింది ఇప్పుడు నా గదిలో అది నేను అనుభవిస్తున్నా ఇది ఒక్కటి నా హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ అదేంటంటే ఏ కులతలతో గదిని నిర్మిస్తే ధ్యానానికి అనువుగా ఉంటుందో ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు నీ చైతన్యాన్ని చేయడానికి లేదా వ్యాకోచింప చేయడానికి అనువైన కులతలతో గది నిర్మించుకోవచ్చు గదుల లోపల బయట వాడే రంగులు గదిలోని సువాసన ధ్వనితరంగ విజ్ఞానం ధ్యానానికి సాయపడేలా అమర్చుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక్కడ ధ్యానం అనే పదం తీసేసి నువ్వు అత్యంత సహజంగా నీ లైఫ్ని ఒక న్యాచురల్ డిస్పోజిషన్లో హాయిగా అట్ల కాలం తెలియకుండా బతకాలంటే నువ్వు ఒక్కడ ఉండాలంటే సరిపోదు అలాగనే ప్రకృతిలో ఉంటే సరిపోదు ఒక నాలుగు గోడల మధ్య మనిషి ఉంటున్నాడు కాబట్టి ఆ నాలుగు గోడలు ఎగ్జాంపుల్ సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ రూమ్ కట్టుకున్నారని ఇరుకైపోతుంది సిక్స్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ గది కూడా కట్టుకోడు చాలా పెద్దది అయిపోతుంది ఓవరాల్గా యూనివర్సల్గా ఒక టువెల్వ్ ఫీట్ బై టువెల్వ్ ఫీట్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీను అట్లా ఒక లెక్క ఉంది అలాగే పైకప్పు కూడా ఒక లెక్కలో కడతారు అట్లా కాకుండా కాస్త ఈ తరంగ విజ్ఞానం తెలిసిన వాడు తన గది యొక్క తరంగాలని ఆర్టికులేట్ చేసుకోవచ్చు ఇదొకటి లేదా వేరే వాళ్ళు కనుక ఆల్రెడీ గది కట్టి ఉంటే ఒక రాత్రి ఇట్లా చేసి చూడండి గది కళ్ళు మూసుకొని ప్రతిరోజు ఒక్కొక్క చోట పడుకోండి ప్రతిరోజు ఒక్కొక్క చోట కూర్చొని రకరకాల వర్క్ చేస్తుండగా ఆ గది మొత్తంలో ఏదో ఒక ప్రదేశంలో మీ బాడీ మైండ్ కాంప్లెక్స్ చాలా లైట్ వెయిటెడ్గా మారిన అనుభూతి మీకు కలుగుతుంది వేరే వాళ్ళకి సో ఆ గది యొక్క శక్తి క్షే క్షేత్రం అక్కడ ఉందన్నమాట అక్కడ మీరు సెటిల్ అయిపోండి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అది నడిచే వాళ్ళకి అడ్డం ఉందంటే జరగాల్సి వస్తుంది ఇది ఏకాంతంగా ఉండే వాళ్ళకి వర్తిస్తుంది మిగతా వాళ్ళకి వర్త కుటుంబ వ్యవస్థలు ఇవన్నీ చేయలేం పిచ్చోడని చూడని ఇప్పుడు మనందరికీ ఆల్రెడీ పరిచయం ఉన్న ఒక విషయం గురించి చెప్పాడు చాలా క్లుప్తంగా మన కుంభమేళ మనకు తెలుసు కదా సో వేలకు వేల మంది ధ్యానాన్ని సాధన చేస్తున్న వాళ్ళు సాధువులు నాగ సాధులు అందరు వస్తారు ప్రస్తుతం సూపర్ఫిషియల్గా చూస్తే అది ఒక రిలీజియస్ కాంగ్రిగేషన్ లాగా ఉంటుంది కానీ క్వశ్చన్ ఏంది అసలు అది ఎందుకు ఉంది ఓన్లీ త్రివేణి సంగమం అంటే మూడు నదులు ఒక చోట కలిసిన టైంలోనే ఎందుకు కలుస్తారు కుంభమేళా టువెల్వ్ ఇయర్స్కి ఒకసారి ఎందుకు వస్తుంది ఎవరి ఇయర్ ఎందుకు చేసుకోని దానికి ప్రతి దానికి ఒక రీజన్ ఉంది సో బాబాయ్ అంటున్నాడు తీర్థం అనేది సమూహపు ప్రయోగం దట్స్ ద పాయింట్ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రోజు వేల మంది జనాలు తీర్థం దగ్గరికి చేరుతారు అందరూ ఒకే వాంఛతో ఒకే అభిలాషతో వేల మైళ్ళ దూరం నుంచి ఒక నిర్దిష్టమైన గడియలో ఒక నక్షత్రం లేదా నక్షత్ర సముదాయం కింద కలిసి ఉండటానికి వస్తారు అంతమంది జనం ఒకే వాంఛతో ఒకే అభిలాషతో ఒకే ప్రార్థనతో ఒకే ధ్యేయంతో ఉండటం చైతన్యం యొక్క ఒక మడుగుని సముద్రాన్ని సృష్టిస్తుంది అంటున్నాడు దీని తర్వాత ఒక ఏమంటారు ఆశ్చర్యపోయి ఒక విషయం చెప్పాడు నేను నిజంగా ఈ పుస్తకం చదువుతున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టి చాలాసేపు ఆ లైన్ వైపు చూశాను ఆ లైన్ ఎక్కడ ఉందో వెతుకులాడుతావు ఒక్క నిమిషం అది నాకు దొరకట్లేదు బట్ నాకు గుర్తుంది నేను చదివాను కాబట్టి ఏమన్నాడంటే అందరూ ఒకే ఆలోచనతో ఒక చోటికి వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ వల్ల చేతన్ యొప్ప మడుగు ఏర్పడ్డది అన్నాడు కదా దాంతోపాటు దాని కాంట్రాస్ట్గా ఒక విషయం చెప్పాడు సింగపూర్లో ఒక దీవి ఉందట ఆ దీవిని కొందరు ముట్టడించారు వాళ్ళు చాలా ప్రశాంతంగా బతికేవాళ్ళు ఇది కాస్త ఆలోచించండి ఇట్ హ్యాస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ సో వాళ్ళు ఎప్పుడు బానిసలుగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారో వాళ్ళ ప్రయత్నమే అది అప్పుడు ఆ తెగ నాయకుడు చెప్పంటే మీరేం భయపడకండి వాళ్ళని రానివ్వండి మేము ఏ వైలెన్స్ చేయము చేయనివ్వము అలాగే వాళ్ళకు బానిసగా కూడా ఉండము మా దగ్గర పద్ధతులు ఉన్నాయి అడంట ఇది ఎట్లా సరే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అందరూ చుట్టుముట్టారు అప్పుడు ఈ తెగవాళ్ళంతా నిలబడ్డారు అందరూ కళ్ళు మూసుకున్నారు ఆ బానిస నాయకుడు టక్కున అట్లా పడిపోయాడు ఆ తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు పిట్టర్లా అట్లే రాలి చచ్చిపోయారు ఇది ఎందుకు చెప్పాడు బాబాయ్ అంటే ఏదైనా ఆలోచన ఒక్కొక్కసారి అందరూ కలిసి చేస్తే అది మంచి ఆలోచన అయితే మంచిది కానీ చెడు ఆలోచన అందరూ కలిసి ఒక్కసారి చేయకూడదు ఒక్కొక్కసారి దంగాలు జరుగుతాయి తర్వాత లేకపోతే రాయట్స్ జరుగుతాయి దానికి కారణం ఏంది ఒక చెడు ఆలోచన ఒకేసారి లక్ష మంది చేశారనుకో భూమి నాశనం అయిపోతుంది జస్ట్ వన్ థాట్ ఈజ్ ఎనఫ్ టు క్రియేట్ ట్రక్కస్ ఇన్ ద సొసైటీ రీసెంట్గా ఢిల్లీ అల్లర్లు జరిగాయి వన్ నెగిటివ్ థాట్ చెడు ఆలోచన వల్ల యూనిటీ వస్తుంది కానీ దానివల్ల డిస్ట్రక్షన్ ఉంది డెత్ ఉంది మంచి ఆలోచన వల్ల యూనిటీ వస్తుంది అక్కడ ఆర్ట్ ఉంది ఫంక్షన్ ఉంది వేడుకుంది కాబట్టి నాకు చాలా చాలా యాప్ట్ అనిపించింది అంటే నేను చాలాసేపు ఈ పుస్తకం మొత్తంలో ఒకవేళ నేను ఏదన్నా ఎంజాయ్ చేసిన డైమెన్షన్ ఉందంటే ఇది ఒక్కటి మిగతాదంతా ఇన్ఫర్మేషన్ అది చాలామంది చెప్పొచ్చు బాబాయ్ చాలా గొప్పగా చెప్పొచ్చు నేను దాన్ని చదివి చెప్పవచ్చు ఇప్పుడు వింటున్నవారు నాకంటే చాలా బాగా ఇంకా గొప్పగా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు ఇన్ఫర్మేషన్ ఈజ్ నెససరీ బట్ వీ షుడ్ నాట్ ఫీల్ అవర్ లైఫ్ విత్ ఇన్ఫర్మేషన్ అని కూడా తెలుసు మనకి కానీ ఒకే విధమైన ఆలోచన ఎక్కువ మంది చేసినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా డేంజరస్ ఉంటుంది అనేది నేను చాలా నాకు ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా జరిగిన మత యుద్ధాలు క్రూసేడ్లు మన కాంగ్రెస్ హయాంలో జరిగిన సిక్కుల ఊచకోత నల్లి రాయిట్స్ లేకపోతే రీసెంట్ ఢిల్లీ నాకు అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి ఆలోచించండి ఇంకొక అద్భుతమైన విషయం ఇందులో అంటే ఎక్సలెంట్ అబ్జర్వేషన్ నిజంగా ఎక్సలెంట్ అదేంటంటే జీసస్ క్రైస్ట్ గురించి ఒక మాట అన్నాడు ఆయన మనుషుల పాపాలని కడిగి వేయడానికి వచ్చాడు సరే ఆయన బ్రతికింది థర్టీ త్రీ ఇయర్స్ అందులో ఒక మూడు సంవత్సరాల ప్రస్తావన లేదు సెవెంటీన్ ఇయర్స్ వరకు ప్రస్తావన లేదు అతను వచ్చాడు జెరూసలం ఆ తర్వాత ఓన్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ హీ వాజ్ యాక్టివ్ యాజ్ రిఫార్మిస్ట్ అంతలోనే అతను క్రూసిఫికేషన్ జరిగింది ఓకే మనకు తెలుసు కొంచెం అటు ఇటుగా నేను చెప్పింది కరెక్ట్ అయితే ఆయన బతుకున్న రోజుల్లో ఎంతమందిని ఫిజికల్గా పాప ప్రక్షాళన చేసి ఉండొచ్చు సంఖ్య చాలా తక్కువ అంటే పర్సనల్గా టచ్ చేసి నేను ముట్టుకుంటున్నాను నీ పాపం పోయింది ఒక వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది ఇప్పుడు జీసస్ మన మధ్య లేడు కానీ ఆయన ముట్టుకుంటే పాపం పోతుందని చర్చలకు వెళ్తున్నారు సో దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా భారతదేశ సనాతన ధర్మంలో అదే సిద్ధాంతాన్ని ఇంకో విధంగా దానికోసం మనిషిని కాకుండా అక్కడ నదిని పెట్టారనమాట అనమాట మనకు వచ్చిపోయి ఇది నాకు సూపర్ అనిపించింది అసలు ముగించే ముందు మన గ్రామ్ ఫోన్ రికార్డ్ తయారు చేసిన గ్రహంబేలు కదా పేపర్ ఫ్రాన్స్లో ఒక శాస్త్రజ్ఞుడు గ్రామ్ ఫోన్ రికార్డ్ కనిపెట్టని ప్రకటించాడు అప్పటి వరకు అట్లాంటిది లేదని అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేయబడుతుంది దాని గురించి వివరించడం మొదలు పెడితే ఎవరు బిలీవ్ చేయలేరు ఆ తర్వాత ఇలా జరిగిందంట ఆ గ్రామ్ ఫోన్ రికార్డులోంచి శబ్దం వస్తుంది ఇప్పుడు అందులో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు ఏ నువ్వే పాడుతున్నావు నా కొడక అది దాని నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది అంటే లేదు నేను పాడట్లేదు ఆ మిషన్ పాడుతుంది అంట లేదు నువ్వే పాడుతున్నావు అని గొంతు పట్టుకున్న వాడిది గొంతు పిసికితే పిసికినా కూడా అక్కడి నుంచి పాట వస్తుంది నువ్వేదో అద్భుత శక్తులు ప్రదర్శిస్తున్న కొట్టారంట వాడిని ఆ కొట్టిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి హేతువాది అట్టెట్లా అతను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కొత్తదిందేమో నువ్వు పనిచే బయటికి పోయింది అతను బయటకు పోయి నీ పాట వస్తూనే ఉంది అతను ఊరి నుంచి పంపించిన పాట వస్తున్నా ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ గ్రామ్ఫోన్ రికార్డ్ ఈరోజు తయారు చేస్తే మన పరిస్థితి అట్లే ఉంటుంది అది అప్పుడో పాతది అయిపోయింది అతని రేడియో చూసాం మనం టేప్ రికార్డ్ చూసాం టూ ఇన్ వన్ రికార్డర్ చూసాం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆపిల్ ఐట్యూన్స్ ఐట్యూన్స్ తర్వాత ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఇంటర్నెట్ ఒకప్పుడు అందరు క్యాసెట్లు గీసెట్లు చేసి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా క్యాసెట్ చేసుకుంటే స్టూప్ ఏడియా ఇంటర్నెట్లో ప్రతిపాట ఉంది ఎందుకు మోసుకొని తిరగడం అట్లా కాలానుగుణంగా అన్నీ మారాయి అని చెప్తున్నాడు అయితే మతం కూడా మారాలి అనేది కూడా ఇందులో చెప్పాడు కాలానుగుణంగా ధ్యాన పద్ధతి ఈ ప్రపంచంలో ఉన్న నూట ఎనిమిది ధ్యాన పద్ధతులకి తన పద్ధతి జోడించిన డైనమిక్ మెడిటేషన్ మరి మీ పద్ధతి జోడించరా లాస్ట్ ఒక్క విషయం చెప్పి ముగిస్తా అంటే అంత బాగుంది యాక్చువల్లీ ఇంకా కాసేపు ఉంది ఎందుకంటే మంచి విషయాలు ఇట్స్ బెటర్ దాన్ జబర్దస్త్ అని మాత్రం చెప్పగలను అదేంటంటే ఒక ఊర్లో ఒక చెట్టు ఉంది ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం పక్క ఊరికి ఏదైనా చెప్పాలనుకో ఆ చెట్టు ముందుకెళ్ళి అనుకుంటారన్నమాట ఆ పక్క ఊరిలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడితే వాళ్ళకి అయితే సందేశం వస్తుంది టెలిపతి నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఇది నేను ప్రాక్టికల్గా ఆ ఒక్క ఫ్రెండ్తో నాకు అనుభవం ఏంది కాబట్టి చెప్తున్నా అదర్వైజ్ ఇప్పటికీ నాకు మళ్ళీ మేనిఫెస్ట్ గాలి కొంచెం కొంచెం పార్షియల్గా ఒక టైంలో ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాం స్పిరిచువల్గా ట్రావెల్ చేస్తున్నాం మైండ్లో చాలా క్లీన్గా ఉన్న ఒక టైం ఉన్నది ఆ టైంలో నేను అనుకుంటే అతను ఫోన్ చేసేవాడు అయితే ఆ ఒక మ్యాజిక్ జరిగింది అందుకే ఈ పిచ్చి నుంచి బయటకు వచ్చేసింది నేను ఐ జస్ట్ టు బి నార్మల్ నేను నాకు ఏది తెలియద్దు అనుకుంటున్నా తెలియపోతే అక్కర్లేం అక్కర్లే సో ఒకసారి నేను బలంగా అనుకున్న మిత్రుడు ఫోన్ చేయాలని టక్కున ఫోన్ వచ్చింది నా ఈగో విపరీతంగా బూస్ట్ అయింది వావ్ నేను అనుకున్నా నువ్వు ఫోన్ చేసామంటే అతను అన్న మాటకి నేను షాక్ తిన్నా నువ్వు నన్ను గట్టిగా అట్లా అనుకోవాలని నేను ఇక్కడ అనుకున్నా అన్నాడు నీ అమ్మాయిది బాగాలేదని చూడదేసుకో సో ఇప్పుడు మొత్తం రకరకాల ప్రయోగాలు చేసినాక నాకు అనిపిస్తుంది ఒక సాదాసీదాగా ఏ జ్ఞానం లేకుండా ఉండడంలో ఉన్న హాయి రెండవది ఏదైనా నీకుంటే తెలిస్తే చెప్పు కానీ ఎవరు వినాలనుకోకు ఎవరు ఇప్పుడు నేను ఆడియో చేసినా ఎవరు వినాలనుకోవట్లేదు మీకు నచ్చితే వింటరు ఒకవేళ నిజంగా మీరు సమయం వెచ్చించి విన్నా అందులో పది శాతం విన్నా అదంతా మీ యొక్క గ్రేట్నెస్ నాదేమీ లేదు నాకు సమయం ఉంది చేశాను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏమి ఆశించకుండా చేస్తున్నా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ కాదు జెన్యున్గా చెప్తున్నాను సో మీకు నిజంగా సమయం ఉన్నప్పుడు వినండి నేను అసలు యూట్యూబ్ని వదలకుండా చేయాలని నిర్ణయం చేసిన ఒకే ఒక రీజన్ ఉంది ప్రతిదీ అంతరించిపోతుంది యూట్యూబ్లో వీడియో ఎప్పుడు దానికి మరణం లేదు ఎవరు అన్నారు కదా ఆత్మ చిరంజీవి దానికి మరణం లేదునో అది మరణించు వచ్చు కానీ యూట్యూబ్ వీడియో పోదు రస రసవయసాయి ఇప్పుడే శేఖర్ వినిసి వచ్చిండు ఆ తర్వాత గోపి మళ్ళీ చివరిలో గోపిచందండ్ వాళ్ళ వైఫ్ చంద్రిక ఇద్దరు కలిసి ఒక బుక్ రాశారు లీవ్ హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా జీవించడం ఎలా ఆ ప్రతులు కావాలంటే నేను నెంబర్ పెడతాను డిస్క్రిప్షన్లో తప్పకుండా ఎన్నో వేస్ట్ చేస్తాం పుస్తకం రాయడం అనేది నా దృష్టిలో చాలా అరుదైన ప్రక్రియ పిల్లల్ని గండం కాదు కానీ పుస్తకాలు రాయడం మాత్రం విరి వి షుడ్ రెస్పెక్ట్ ఇట్ సో అందులో ఏముంటుంది రోజువారీ సమస్యలు మనిషి డే టు డే లైఫ్లో ఎట్లా ఆచరణాత్మకంగా జీవించవచ్చు అన్నది అట్లాగే లక్ష్మణ్ అనే ఒక మిత్రుడు వచ్చాడు అందరూ ఒకసారి బాయ్ చెప్పండి నేను ఎంతసేపు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా విన్నారు వాళ్ళు దట్ ఇస్ దేర్ కాంట్రిబ్యూషన్ సో రీసా రసోవైసా లక్ష్మణ్ విన్సీ అండ్ గోపి తరఫున బాయ్ చెప్తున్నాను రీసా రసో వైసా బాయ్